బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గమనిస్తూ ఉంటే ప్రతి అంశానికి దేశాన్ని ముడిపెడుతూ ఒక చర్చ నడుస్తూ ఉన్న పరిస్థితి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, వన్ నేషన్ నేషన్ ఫస్ట్ అనే ఒక మాట కానీ, ఇప్పుడు మనం చూసినట్లయితే వన్ నేషన్ వన్ లా అన్న పదం కూడా చాలా వరకు చర్చ నడుస్తూ ఉంది. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి అనే ఒక కోణంలో దేశం మొత్తానికి ఒకే చట్టం ఉండే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు పరచాలన్నది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తున్న అంశం. ఇది మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన అంశం. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని పదే పదే ఇది మేనిఫెస్టోలో పొందుపరిచినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే కోణంతో ముందుకెళుతోంది. అందుకోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని ఎక్కువగా తెరపైకి తెస్తోంది, అమలు పరచాలని చూస్తోంది. ఇతర మతస్థుల విషయాల్లో వారి ఆచార వ్యవహారాలకు సంబంధించి, వారికి ఉన్న సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి మనం వేలు పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెబుతారు అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మేనిఫెస్టోలో పెట్టాము కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు పరచడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, నిజంగా దానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమున్నాయి అనే అంశాలకు సంబంధించి వివరించడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, నిజంగా స్ట్రైట్ క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇది ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మలచాలనే ఒక కుట్రలో భాగం అనే విమర్శ ఎక్కువగా వినబడుతోంది, దీనికి మీ స్ట్రైట్ సమాధానం ఏంటి? హిందూ ఇస్ హిందూ వే ఆఫ్ లివింగ్ అది మేము గట్టిగా చెప్తున్నాం, అందరూ కూడా నమ్ముతున్నారు. సెక్యులర్ అన్న తర్వాత ఒక పక్కన సెక్యులర్ రైట్స్ కోరుకుంటారు, అన్ని ఈక్వల్ రైట్స్ ఉండాలంటారు, లా దగ్గరికి వచ్చాడానికి మా సొంత లా అంటారు. బీజేపీ పరంగా ఇదేమి ఏదో వాళ్ళు ఏదో మార్చేయాలి, కన్వర్షన్స్ ఎప్పుడు హిందువులు ఎప్పుడు కూడా కన్వర్షన్ ట్రై చేయరు, అటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. ఒక హిందూ ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నా కూడా చాలా మంది ఎక్కువ శాతం అమ్మ నీ ఇష్టం అంటారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా హిందూ ముస్లిం కింద కంటిన్యూ అయ్యవచ్చు. క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు చర్చికి వెళ్తానంటే ఎల్లు అని అమ్మాయి అని అబ్బాయి అని ఉట్టి ముస్లిమ్సే అంటారు అన్నమాట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మారాలి ముస్లిం కింద. ఇంచుమించుగా క్రిస్టియన్స్ కూడా అదే పందా ఉంటారు. హిందువులు కానీ హిందూయిజంలో ఎప్పుడూ కూడా వెల్కమ్ చేసేవాళ్ళే తప్ప ఎవరిని వేరే వాళ్ళు మార్చడం అన్నది లేదు. ఇదేంటే కాన్స్టిట్యూషనల్ పరంగా మనం మాట్లాడాలి తప్ప ఎవరు విమ్స్ అండ్ ఫ్యామ్సీస్ ఏదో బీజేపీ కోరుకుంటున్నదని కాదు. ఇది ఈ మొట్టమొదటి అసలు ఏదైతే మీరు అన్నారో బీజేపీ ఈరోజు ఏదో తీసుకుని వచ్చిందని నెహ్రూ గారే ఫస్ట్ ప్రపోజ్ చేశారు, తర్వాత వెనకడుగేశారు. వెనకడుగేసిన తర్వాత రాజకీయ లబ్ధి చూశారు, రాజకీయ లబ్ధి చూసి ఎంజాయ్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ మైనారిటీస్ ఫేవరెటిజం కానీ ఆ సాఫ్ట్ కార్నర్తో రాజకీయం చేసుకోగలిగారు. సో అది వారి ఇష్టం. బట్ మేమనేది ఏంటంటే ప్రతి వ్యక్తికి ఈక్వల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 44 ఏంటంటే టువర్డ్స్ కామన్ సివిల్ కోడ్ అన్నాం. ఆర్టికల్ 25 ప్రకారం ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ జెండర్ జస్టిస్ అన్నాం. ఈ రెండు ఉన్నప్పుడు దాని ప్రకారంగానే నడుచుకుంటున్నారు తప్ప బీజేపీ ఈరోజు కొత్తగా ఏమయ్యారు. బీజేపీ వచ్చిన తర్వాత క్లియర్ కట్గా లా కమిషన్ డాక్టర్ జస్టిస్ బిహెచ్ చౌహాన్కి రిఫర్ చేశారు. రిఫర్ చేసి క్వశ్చనేర్ అందరు కూడా ఆన్లైన్లో పెట్టారు, మీ ఒపీనియన్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అని అందరినీ. సి బీజేపీ ఏది చేసినా కూడా క్లియర్ కట్గా ఓపెన్గా వెల్కమ్ ఫర్ డిస్కషన్ అండ్ క్వశ్చనింగ్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు, దాని లోటుపాట్లు సరిదిద్దలేదు, అందుకే మేము అగ్రి అవ్వలేదు, ప్రజలు కానీ ఇతర రాష్ట్రాలు ఒప్పుకోలేదు. మేము వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరిదిద్ది జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడానికి దశకు తీసుకుని వచ్చాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీరు అన్న విధంగా దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి, దానికి సొల్యూషన్ కూడా సజెస్ట్ చేసాం. ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోతుంది కదా, దానికి మళ్ళీ తర్వాత మీరు గవర్నర్ రూల్ ప్రకారంగా మీరే నేషనల్ పార్టీ కాబట్టి గవర్నర్ రూల్ ప్రకారంగా స్టేట్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన రోజునే కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టాలి. అంటే ఆ వ్యక్తి ఏ పార్టీ అతనన్నా పర్లేదు, అపోజిషన్ పార్టీ అతనన్నా పర్లేదు, ఎవరన్నా సరే ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్తో పాటు కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయాలి. అంటే ఈ సీఎంని దింపేస్తున్నాం, ఈ ప్రభుత్వం దింపేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఎక్కిస్తున్నాం, దానివల్ల మీరు అనుకున్న విధంగా ఏమి ఇబ్బందులు ఉండవు. సో ఆ విధంగా అది కంట్రోల్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్కి ఇండియా హ్యాస్ రాటిఫైడ్ ఇంటర్నేషనల్ కవర్నెంట్ ఆఫ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ ఉమెన్ 1979,
అంటే ఇవి మన భారతదేశం ఉట్టి విడిగా ఏదో మన ఊర్లో ఉన్నది కాదు కదా. అన్ని ఇంటర్నేషనల్ రాష్ట్రాల దేశాలతో కమ్యూనికేషన్ బిజినెస్ చేస్తున్నాం. గ్యాట్ అగ్రిమెంట్ ఏ విధంగా ఉన్నది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎలా ఉన్నది, అర్లియర్ ప్రొటెక్షనిజం అని ఉండేది బిజినెస్ చేయాలని, ఏదైనా మన సబ్సిడీలు ఇచ్చుకోవచ్చు లేదంటే మన ట్యాక్స్ లేయచ్చు డ్యూటీ లేయచ్చు. ఎప్పుడైతే గ్యాట్ సైన్ చేసామో ఈ సబ్సిడీ కాంపోనెంట్లు ఈ డ్యూటీ లేయడం అంతా ఒక యూనిఫామ్ ప్యాటర్న్గా వచ్చింది కదా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలతో. సో అదేవిధంగా ఏదైతే సివిల్ రైట్స్ కూడా మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్కి మనం సైన్ చేసాం, దాంట్లో మారల్ బైండింగ్ ఏంటంటే మీరు ఈ రోజు వరకు ఎలా ఉన్నా పర్లేదు, వన్స్ యూ సైన్ ఎన్ అగ్రిమెంట్ యూ నీడ్ టు ఫాలో ద ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ మెన్ ఆర్ ఉమెన్, జెండర్ జస్టిస్ ఉండాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మొన్న జాదవ్ అది మనం ఛాలెంజ్ చేసాం. కరెక్టే. ఛాలెంజ్ చేసినప్పుడు ఏమన్నాం, భారతదేశ ప్రభుత్వం ఇది వరకు పాకిస్తాన్ కూడా 3 సార్లు వెళ్ళింది, అప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు ఏంటంటే మన యుఎన్ కన్వెన్షన్లో మనం సైన్ చేసాం కాబట్టి అగ్రిమెంట్ ఉన్నా కాబట్టి మన ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్, ఐ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని పాకిస్తాన్ 3 సార్లు క్వశ్చన్ చేసింది. అంటే నేను ఏం ఏదంటే ఏ రాష్ట్రం ఏ దేశం అని ఎన్ని రైట్స్ ఉన్నా కూడా వన్స్ యూఆర్ లింక్డ్ విత్ ఇంటర్నేషనల్ స్టేట్స్ అండ్ కంట్రీస్ యూఆర్ బౌండ్ బై సర్టన్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్. ఆ విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు చెప్పింది కరెక్టే తీసుకుని రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అరీనాలో ఏదైతే ఉందో అంతర్జాతీయ సమాజాన్ని బేస్ చేసి సమాజంలో ఉన్నాం, మన సమాజంలో ఉన్నాం, నేను అక్కడికి వస్తున్నాను. అది సేమ్ అదే మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఓకే, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే జరగాలి కదా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఏకాభిప్రాయం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే విచిత్రంగా మీరు చూడండి, ఎంతో మంది భారతీయులు ముస్లింస్ అని క్రిస్టియన్స్ అని హిందువులు అని ఎవరన్నా మన తెలుగు వాళ్ళు అని భారతదేశంలో ఒక విధంగా ఉంటారు, అమెరికా వెళ్తే ఒక విధంగా ఉంటారు, సేమ్ వ్యక్తులు. అదే సౌదీ అరేబియాకి వెళ్తే వెళ్తారు, ఇద్దరు ముగ్గురు పొలిటికల్ స్టార్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ నానా మాటలు అంటారు భారతదేశంలో. అదే మాటలు పాకిస్తాన్లో అనమనండి, ఒకటి అనలేరు. రెండోది ఇక్కడ ఏ బట్టలు వేసుకున్నా కూడా స్పోర్ట్స్ స్టార్స్ అమ్మాయిలు ఎస్పెషలీ వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా కూడా మనం ఏమి క్వశ్చన్ చేయం, బికాస్ షీ హాస్ ఈక్వల్ రైట్, షీ కెన్ వేర్ ఏ స్కర్ట్ అండ్ ప్లే గేమ్ ఆర్ ఎనీథింగ్. బట్ అదే విధంగా స్కర్ట్తో అమ్మాయి ఆడగలదా ఏ ముస్లిం కంట్రీలో ఉన్నా, హెడ్ స్కార్ఫ్ లేకుండా ఏ కంట్రీలోనూ ఆడగలరా వాళ్ళందరూ? ఇంత సెక్యులర్ ఇంత ఫ్రీడమ్ ఉన్న దేశం ఇది భారతదేశం. మనం కోరుకునేది ఏంటంటే ప్రజలకి రైట్స్ ఎలా ఉన్నాయో మ్యాన్కి మ్యాన్కి ఒక మనిషికి మనిషికి ఏవైతే రైట్స్ ఉన్నాయో అవే మనం కంట్రోల్ చేయబోతున్నాం. మనిషికి దేవుడికి ఉన్న రిలేషన్ మనకు సంబంధం లేదు. మనం అనేది ఏంటంటే ఒక ముస్లింకి ముస్లింకి మధ్యలో రైట్స్, ఒక ముస్లింకి హిందూకి, ఒక ముస్లింకి క్రిస్టియన్కి, ఒక ముస్లింకి పార్సీకి, ఆ రిలేషన్స్ మనం కంట్రోల్ చేస్తున్నాం కానీ ఒక ముస్లింకి అల్లాకి మనం కంట్రోల్ చేయట్లేదు. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినా కూడా ముస్లిం క్రిస్టియన్ రిలీజియన్గా మాట్లాడినా కూడా మనిషికి మనిషికి సంబంధాల మీద ఈ రైట్స్ అన్నీ ఉంటాయి యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ మనిషికి దేవుడికి రిలేషన్తో మాకు సంబంధం లేదు. భారతదేశానికి సంబంధం లేదు, బీజేపీకి కూడా సంబంధం లేదు. ఎవరు రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నదో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన మా బీజేపీ ఈరోజు క్లియర్ కట్గా ఈ క్వశ్చనర్లోనే ఉన్నది, వాళ్ళు ఒపీనియన్ చేయొచ్చు, మేమేం ఫైనల్ చేయలేదు. లా కమిషన్ క్వశ్చనర్ సబ్సీక్వెంట్గా కూడా ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు డిస్కస్ ఇన్ ది అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్. ఇక్కడ లోకల్గా ఎంఐఎం కొంచెం యాక్టివ్గా వాళ్ళకి కావాల్సిన విధంగా క్వశ్చన్ చేయడం, కావాల్సిన విధంగా నిలదీస్తూ ఉంటారు. వాళ్ళు నిలదీయొచ్చు, బట్ వాళ్ళు కూడా నిలదీసే ముందర బీజేపీని కానీ ప్రభుత్వాన్ని భారతదేశ ప్రభుత్వాన్ని వాళ్ళ ఉమెన్ ఎలా ఉన్నారు, వాళ్ళ తలాక్ గురించి వాళ్ళ ఒపీనియన్. ఉమెన్ అన్నారు కాబట్టి అడుగుతాను నేను, ముస్లిం ఉమెన్ ఇప్పుడు అంత కష్టాల్లో ఉన్నారా? యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తేనే వాళ్ళు ఆనందంగా ఉంటారా? నేను ఒక ముస్లిం జర్నలిస్ట్ అమ్మాయిని అడిగాను, హూ ఇస్ యాక్టివ్ ఇన్ టీవీ ఛానల్స్ అండ్ ఆల్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడిగాను. అంటే నువ్వు మాకు మీరు అనుకున్న విధంగా మాకు ఏమి ఇబ్బందులు ఏం లేవు, వీఆర్ వెరీ కంఫర్టబుల్ అన్నారు. అంటే నువ్వు ఎడ్యుకేటెడ్ అమ్మాయివి, నీకు మీడియా ప్రెజెన్స్ ఉన్నది, అది కాదు. నేను సామాన్య ఉమెన్ ఇన్ ముస్లిమ్స్, ఎస్పెషలీ ఇన్ ఓల్డ్ సిటీ, ఎస్పెషలీ ఇన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషలీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అక్కడ ఉమెన్ ఎలా ఉన్నారు? మరి నిజంగా ఒక అమ్మాయిని, ఒక అమ్మాయి పెళ్ళికి ఏదో పిలిస్తే వెళ్ళాను, పెళ్ళికి కొంత డబ్బు ఇస్తారు కదా అబ్బాయి, 18,000 అని డిసైడ్ చేశారంట. అంటే అమ్మాయిని తలాక్ ఇస్తే అబ్బాయి 18,000 ఇస్తే సరిపోతుందంట, అది వాళ్ళు డిసైడ్ చేసింది. నేను అన్నాను, ఏ బేసిస్లో 18,000 డిసైడ్ చేశారు? నీకు అబ్బాయికి పెళ్ళి అవుతుంది, ఓకే, పెళ్ళి తలాక్ అయితే 18,000 అబ్బాయి ఇచ్చేసి పెళ్లి ఖర్చులు ఏవో ఇచ్చేస్తే సరిపోతుందంట. ఓకే, నేను ఏ బేసిస్లో 18,000 డిసైడ్ చేశారంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అన్నయ్య వైఫ్కి 18,000 ఇచ్చారు కాబట్టి 10 ఏళ్ళ కిందట ఇప్పుడు కూడా నాకు 18,000 ఇస్తున్నారని. సో అలాంటి అనార్కీ అక్కడ, ఓల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ ఉన్నాయి. నిజంగా ఒక 10 హిందువుల్లో కూడా కొన్ని గ్రామాల్లో అటువంటి రూల్స్ ఉన్నాయి కదా? ఎస్, జరుగుతున్నాయి కదా? ఎస్, ఖచ్చితంగా. హిందువులనే కాదు, నేను అనేది ఏంటంటే నాకు నేను హిందువుని, బట్ నాకేమీ డిఫరెన్స్ లేదు. నేను చర్చ్కి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, ఎక్కడ రమ్మన్నా వస్తాను, ఎవరితో కూర్చోమన్నా తింటాను, వాళ్ళు ఏం పెట్టినా నాకు ఇబ్బంది లేకపోతే నేను తింటాను.
కానీ అందరూ కూడా అలా ఉండాలి అని మేము కోరుకునేది. ఈక్వల్ రైట్స్ అంటే నేను అనేది ఏంటంటే, ఒక మనిషిని కొట్టామనుకోండి, దానికి మన యాక్ట్ ఉన్నది, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కూడా అందరూ ఒప్పుకుంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. ప్రాపర్టీ రైట్స్, ఏదైనా లీగల్ ఇష్యూస్, ఏదైనా అమ్మాయి కొన్నాము, ఆ లీగల్ రైట్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నారు, ముస్లిమ్స్ అవని క్రిస్టియన్స్ అవని. ఇప్పుడు భారతదేశంలో ఒక క్రిస్టియన్ ముస్లిం కొనుక్కున్నారు ఒక ప్రాపర్టీ, వాళ్ళకి సేమ్ అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు అదే సేల్ డీడ్ చేసుకుంటున్నారు. అక్కడికి షరియత్ లా ఉంది, వాళ్ళకి ఏదో జీసస్ లా ఏవో ఉన్నాయి, బట్ అవేమీ కాదు కదా. ఏదైతే ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో, ఏవైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉందో అదే ఫాలో అవుతున్నారు. ఇక్కడ పర్సనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే, పార్సీస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దగ్గర ఎక్కువ శాతం ఆడవాళ్ళు వెనకబడిపోతున్నారు, వెనక నెట్టబడిపోతున్నారు. వాళ్ళకి ఈక్వల్ రైట్స్ కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా పోయింది. అక్కడి నుంచి డిమాండ్ వచ్చింది. అంటే ఏదో ఇప్పుడు బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చేసి ముస్లిమ్స్ అనేది హిందువులు చేసేస్తున్నారు, నో నథింగ్. వీ వాంట్ ముస్లిమ్స్ టు కంటిన్యూ దర్ రిలీజియస్ ప్రాక్టీసెస్, వీ వాంట్ క్రిస్టియన్స్ టు ప్రాక్టీస్ దర్ రిలీజియస్. మాకు ఈక్వల్లీ గౌరవం, ఖురాన్ అన్న, బైబుల్ అన్న, పార్సీ దేవుడు అన్న, అందరూ మాకు ఈక్వల్లీ గౌరవమే. కానీ మనం కోరుకునేది అంటే, సొసైటీలో ఉన్నాం, మన యాక్ట్స్ ఉన్నాయి. ఏదైతే ఆర్టికల్ 44 ఏంటంటే, ఆ రోజు చేయలేము బట్ వీ ఎండీవర్ టు ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, అంటే వీ ఇమీడియట్లీ డూ అనలేదు, వీ ఎండీవర్, వీ ట్రయింగ్ టు డూ యూనిఫామ్ సివిల్ కోడ్. ఆ ట్రయింగ్తో ఏంటంటే, కాంగ్రెస్ ఏంటంటే ఈ ముస్లిం జనాల్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముట్టుకోలేదు. బీజేపీ ఏంటంటే, మనం డెవలప్మెంట్కి వచ్చేసాం, ఒక స్టేజ్కి వచ్చాం, ఇన్నాళ్ళు కొంత బ్యాక్వర్డ్ ఉన్నది, జిఎస్టీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసాం, డిస్కషనే కదా, ఏదైనా డిస్కషనే కదా. కాంగ్రెస్ ఆ డిస్కషన్ ఎప్పుడు చేయదు. మీరు ఇంతకు ముందు అన్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను ఎక్కడ కోల్పోతాము అనే ఉద్దేశంతో, ఓట్లని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముస్లింల పక్షాన ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ రాకుండా చేసింది అనేది పాయింట్. సరే, నేను దాన్ని ఇంకొక రకంగా, హిందూ ఓట్ బ్యాంక్ ని కోల్పోకూడదనే ఉద్దేశంతో యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురావాలనుకుంటున్నారా? హిందూ ఓట్ బ్యాంక్ మా దగ్గర ఉన్నది, మంచి డెవలప్మెంట్ చేస్తేనే హిందువులు మాతో వస్తారు. హిందువులు, నేను అదే అంటున్నాను, మొన్న ఒక చిన్న ఆర్టికల్ టీవీలో కూడా వచ్చింది, ఎన్నో రిలీజియస్ కస్టమ్స్ ఉన్నాయి, ఎన్నో సివిలైజేషన్స్ ఉన్నాయి, మెసపటోనియం, ఈజిప్ట్ అలా ఉన్నాయి, ఉట్టి భారతదేశ కల్చర్ ఒకటే కంటిన్యూ అవుతుంది, మిగతావన్నీ కూడా అయిపోయినాయి. అంటే టెక్నికల్గా ఓల్డ్ సివిలైజేషన్స్, ఓల్డ్ కల్చర్స్ అన్ని చూసుకుంటే భారతదేశం కల్చర్ ఒకటే కంటిన్యూ అవుతున్నది, మిగతావన్నీ కూడా ఇంచుమించుగా కనుమరుగు అయిపోయింది. ఎందుకు అంటే, వీ వెల్కమ్, బుద్ధుండి రమ్మన్నాం, బుద్ధిజం రమ్మన్నాం, జైనిజం రమ్మన్నాం, పార్సీస్ రమ్మన్నాం, ఆంగ్లో ఇండియన్స్. నాకు బాగా గుర్తు, వైజాగ్లో ఒక పాకెట్ అంతా ఆంగ్లో ఇండియన్ కస్టమ్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది, పోర్చుగీస్ యానంలోనూ కాకినాడలో కంటిన్యూ అవుతుంది, మన ఆంగ్లో ఇండియన్స్ ఇన్ మన రైల్వే స్టేషన్ దగ్గర పార్సీ అలా. వీ వెల్కమ్ ఆల్ రిలీజన్స్. మీరు అన్న విధంగా ఏదో పొలిటికల్ ఎజెండా కాదు, పబ్లిక్కి పర్సెప్షన్కి వాళ్ళకున్న కష్టాలు నష్టాలు, షాబాను కేసు ఏదైతే ఉన్నదో, సుప్రీంకోర్టు జస్ట్ ఒక ఫైనల్ బ్యూటిఫుల్ ఆర్డర్ ఇచ్చింది, ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారు పొలిటికల్ ఎజెండాతో మళ్ళీ అమెండ్మెంట్ తీసుకుని వచ్చారు. సబ్సీక్వెంట్గా ఒక 6 డజన్ కేసులు వచ్చినాయి, బోత్ ముస్లిం వి క్రిస్టియన్ ఉమెన్ వి. ముస్లిం ఉమెన్ని ఆ తదనంతరం జడ్జెస్ కూడా, ఎంత ఆశ్చర్యం అంటే, యూనిట్ గో టు పార్లమెంట్. సి జడ్జి సుప్రీంకోర్టుకి కానీ ఒక హైకోర్టుకి ఒక వ్యక్తి ఎందుకు వస్తాడు? ఆయనకి కష్టమో నష్టమో ఉంది కాబట్టి వచ్చారు, మీరు ఆర్డర్ చేయండి, దాన్ని బట్టి తర్వాత ఉండే. షాబాను కేసు దగ్గర ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఒక ముస్లింస్ పాసిఫై చేస్తూ ఒక అమెండ్మెంట్ తెచ్చిన తర్వాత ఏ సుప్రీంకోర్టు ఆర్డరు ఇంప్లిమెంట్ చేయమన్నారు? యూ మే కన్సిడర్, యూ మే లుక్ ఇన్ టు ఇట్, యూ గో టు పార్లమెంట్, యూ గో టు గవర్నర్, యూ గో టు స్టేట్ గవర్నమెంట్, అలాంటి ఆర్డర్సే వచ్చినాయి. క్రిస్టియన్స్ ఈక్వేషన్లో 2-3 కేసులో క్లియర్ కట్గా మళ్ళీ చెప్పగలిగారు. అంటే అక్కడ కూడా జడ్జెస్ ఆలోచిస్తున్నారు, ఈ ముస్లింసే ఎందుకు తక్కువ అని. ఈవెన్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ఆర్డర్స్ విచ్ హావ్ కమ్ ఫ్రమ్ సుప్రీంకోర్ట్. అంటే సబ్సీక్వెంట్, ఇప్పుడు యాక్ట్ అనేది ఒకటే ఉంటుంది, దాని ఇంటర్ప్రిటేషన్ జడ్జెస్ బట్టి ఉంటుంది, బట్ జడ్జెస్ కూడా హెసిటేట్ చేస్తున్నారు ముస్లిమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి. అది నేను తప్పు పడుతున్నాను. సి క్లియర్గా యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది. ఎందుకు చెప్పాలని అనిపించిందంటే, ఒక జయప్రద గారు అమర్ సింగ్ గారు ఛాలెంజ్ చేశారు, మేము ఆ పలానా పార్టీలో ఉన్నాం, మేము బయటకు వచ్చాం, ఈరోజు మాకు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారని సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత దే షుడ్ హ్యావ్ గివెన్ పాస్డ్ అన్ ఆర్డర్. వాళ్ళు ఏమన్నంటే, జయప్రద అమర్ సింగ్ గారు ఇప్పుడు మెంబర్లు కాదు కాబట్టి అవసరం లేదు అని చెప్పి పక్కన పెట్టేశారు. దే షుడ్ హ్యావ్ పాస్డ్ అన్ ఆర్డర్ సేయింగ్ దట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా స్పీకర్ రైట్స్ ఏంటి, ఓకే, ఈ పార్టీ రైట్స్ ఏంటి. అంటే సుప్రీంకోర్టు కానీ రేర్గా ఇంటర్ఫేర్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ అవర్ మారల్ రెస్పాన్సిబిలిటీ, లా కమిషన్కి రిఫర్ చేసాం, టెక్నికల్గా ఒక సౌండ్ ఆర్గనైజేషన్ రిఫర్ చేసి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా అందరు ఒపీనియన్స్ తీసుకుని డిస్కస్ చేసుకుని ఏమంటున్నారు,
యూపీలో మీరు ఎందుకు గెలిచారు బీజేపీ అంటున్నారు, అక్కడ ముస్లిం శాతం ఎక్కువ ఉన్నారు, అక్కడ ముస్లిం లేడీస్ ట్రిపుల్ తలాక్ మీద బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారి ప్రభుత్వం ఒక ఒపీనియన్ చెప్పారు కాబట్టి ముస్లిం లేడీస్ అందరూ మాకు ఇచ్చి ఓటేశారు కాబట్టి అంత శాతం మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వచ్చి అన్ని సీట్లు వచ్చిందని చెప్పి ఇతరులు చెప్తున్నారు. రైట్, అది అవునవచ్చో కాదండొచ్చు, బట్ అన్ని సీట్లు గెలిచాం కాబట్టి నిజమే అయి ఉండొచ్చు. రైట్, ఇప్పుడున్న పాసిబిలిటీస్ ఏంటి, ఎప్పటిలోపు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు వ్యక్తులు వాళ్ళు ఉన్నారు, దెన్ ఎంఐఎం హైదరాబాద్ ఆ తెలుగు రాష్ట్రాల్లో ఎంఐఎం ఉన్నారు, వీళ్ళిద్దరూ ఏంటంటే ముస్లిమ్స్ వెనకబడి ఉంటేనే వాళ్ళకి రాజ్యాధికారం బాగుంటుంది, వాళ్ళ పరపతి ఉంటుంది. నేను కాశ్మీర్లో మీరు చూడండి ఎంత ఆశ్చర్యం అంటే గవర్నమెంట్ స్కూల్స్ బోల్డ్ అని వచ్చినాయి, దెన్ ఆర్మీ వాళ్ళు కూడా స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఈ టెర్రరిస్ట్ కానీ ఐఎస్ఐ సింపథైజర్స్ కానీ పాకిస్తానీ సింపథైజర్స్ కానీ స్కూల్ని డిమాలిష్ చేయడం మొదలు పెట్టారు, బాంబులు వేయడం కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ. ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో కూడా ఒక స్కూల్లోకి వెళ్ళి 200 మంది 300 పిల్లలు, అంటే వాళ్ళకి ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్ వద్దు, వీళ్ళు మద్రసాస్కే పంపించాలి, ఆ ఛాందస్వాదం ఏదైతే ముస్లిం కల్చర్లో ఉన్నదో అదే కంటిన్యూ అవ్వాలి. ముస్లిం షుడ్ నాట్ లెర్న్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆర్ ఇంగ్లీష్, ఆ సేమ్ బైబుల్ కాదు ఖురాన్లో ఏం చెప్పారో ఆ ముస్లిం లానే షరియత్లో అవే ఫాలో అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ మేము కోరుకునేది ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ. భారతదేశం అనేది ఉట్టి భారతీయులకే అంటే హిందువులకే అని కాదు, ఆల్ సెగ్మెంట్స్. మీరు అంటే ఆశ్చర్యం అనుకుంటారు, ఆల్రెడీ చైనాని మనం బీట్ చేసి ఎక్కువ శాతం పాపులేషన్ ఉన్నామని చెప్పి ఒకరి నిన్నే డిస్కషన్ వచ్చింది. ఇంకా ఆశ్చర్యం ఏంది ఏంటంటే ఇంకో 2-3 సంవత్సరాలు అయితే మొత్తం వరల్డ్లో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ శాతం భారతదేశంలోనే ఉంటారు, అండ్ దే ఆర్ హ్యాపీ ఆల్సో ఎక్సెప్ట్ ఫర్ ద 1%, 2%. ఈక్వల్ ఆపర్చునిటీ టు డూ జాబ్, టు గివ్ నెసరీ ఫెసిలిటీస్, టు సే ఎనీథింగ్. మన నేషనల్ ఛానల్స్లో మీరు ఎక్కువ చూడండి, దే ఆర్ ఓపెన్లీ టాక్ ఎవ్రీథింగ్. మనం ఎవరు కంట్రోల్ చేయట్లేదు కదా, ముస్లిం యువత కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ వాయిస్ అన్ని నేషనల్ ఛానల్స్లో ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా బీజేపీ ఏదైనా అడ్డంగా చేసినా దేర్ క్వశ్చన్, ఎప్పుడైతే నేషనల్ ఛానల్స్లో క్వశ్చన్ చేయగలుగుతున్నారంటే మేము కూడా డిఫెన్స్లో పడతాం కదా. మేము ప్రొసీజర్ ప్రకారంగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తెద్దాం అనుకుంటున్నాం, టైం బౌండ్గా ఏదైనా 2019-18 అని కాకుండా ప్రజల్ని కన్సల్ట్ చేసి ఈ టర్మ్లో అవుతుందని అంటే సాయిశక్తిలా ట్రై చేస్తుంది. అంటే ఏమవుతుంది అంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వి గివ్ ఫ్రీడమ్ టు ఆల్ ద పార్టిసిపేటరీ, అంటే ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో పార్సీలు కొంత వాళ్ళు ట్రెడిషనల్గా వెరీ లిమిటెడ్ సర్కిల్ బట్ వెరీ ఆర్థడాక్స్, జైన్స్ కూడా బాగా వెరీ ఆర్థడాక్స్, వాళ్ళకి ఒక చిన్న సెగ్మెంట్ ఉన్నది, దెన్ క్రిస్టియన్స్ ఉన్నారు, దెన్ లిటిల్ మోడర్న్, ముస్లిమ్స్ మళ్ళీ వెరీ ఆర్థడాక్స్. ఈ ఆర్థడాక్స్ సెగ్మెంట్స్ని సాటిస్ఫై చేయడానికి నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అవ్వాలి. రైట్, బీయింగ్ ఒక అధికార పార్టీ నాయకులు మీరు, మీరే మేనిఫెస్టోలో పెట్టిన అంశము లేకపోతే ఇప్పుడు నిర్ణయం తీసుకునే దిశగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్న టైంలో ముస్లింల కమ్యూనిటీకి మీరేం చెప్తారు? ఈ కామన్ సివిల్ కోడ్ అనేది ఒక కమ్యూనిటీకి వ్యతిరేక చర్యగా అనుకుంటున్న వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం? అంటే ఈ కామన్ సివిల్ కోడ్ బిఫోర్ ట్రిపుల్ తలాక్ మీద సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ. ఓకే, మీరే చూడండి అర్లియర్ ముస్లిం లా బోర్డ్ కానీ ఎంఐఎం కానీ ఇతర ముస్లిం పెద్దలు లేదు ట్రిపుల్ తలాక్ మ్యాండేటరీ అది మా చిన్నప్పటి నుంచి ఉంది అది ఉంది అది మా కస్టము ట్రెడిషన్ అన్నీ చెప్పారు, ఖురాన్లో ఉంది అది ఇది. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయో నెమ్మదిగా ముస్లిం లీడర్స్ కూడా ఎస్ ఇది మాల్ ప్రాక్టీసే, ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్ వచ్చింది తప్ప అర్లియర్ ముస్లిం లాలో లేదు, అర్లియర్ ఈ విధంగా లేదు అని చెప్పి క్లియర్ కట్గా ఒప్పుకున్నారు. 99% ముందర ఫస్ట్ ఏంటంటే కామన్ సివిల్ కోడ్కి ఫస్ట్ స్టెప్ ఏదో వస్తుందంటే ఏదైతే సుప్రీంకోర్టులో ఆర్డర్ వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం ట్రిపుల్ తలాక్. సో అది మేజర్గా ముస్లిం లాలో కానీ క్రిస్టియన్ లా కానీ అంటే మేజర్గా ప్రాపర్టీస్ కాలకి ఇబ్బంది లేదు, అంటే సేల్ అండ్ బై అండ్ సెల్, హెరిడిటరీ ఇన్హెరిటెన్సెస్, గిఫ్ట్, ఫ్యామిలీ రిలేషన్స్, మ్యారేజ్, డైవోర్స్, సక్సెషన్, ఈ ఆస్పెక్ట్స్లో మేజర్గా ఇప్పుడు మ్యారేజ్కి తలాక్ సెటిల్ అయిపోయింది అనుకోండి న్యాచురల్లీ మిగతా అన్నీ కూడా ఇంచుమించుగా సెటిల్ అయిపోతాయి. ఎప్పుడైతే మ్యారేజ్కి రిలేటెడ్ తలాక్ పాలిగమి అంటే ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకునే రైట్స్, ఇప్పుడు ఒక లేడీ ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో ముస్లిం లేడీ, హస్బెండ్కి ఏదైతే రైట్స్ ఉన్నాయో ఇద్దరు ముగ్గురు చేసుకునే రైట్స్ అది ఉండకూడదు, ఉండేటట్టు అయితే నాకు ఇవ్వండి అని ఛాలెంజ్ చేశారు ఆవిడ. దాంట్లో సరైన ఆర్డర్ రాలేదు, ఇది మీరు పార్లమెంట్కి వెళ్ళండి గవర్నమెంట్తో మాట్లాడండి అని చెప్పన్నారు. ఆవిడ ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఎస్ మా కస్టమ్ మా ట్రెడిషన్ ప్రకారంగా లేదు,
బట్ నౌ తలాక్ ప్రకారంగా లేదంటే ఒకరిద్దరిని పెళ్లి చేసుకోవచ్చు అని మీరు అందరూ చెప్పారు, మా హస్బెండ్కి ఆ రైట్స్ ఉన్నాయి, నాకు ఆ రైట్స్ ఇవ్వండి అని ఛాలెంజ్ చేసింది ఆవిడ. తప్పేం కాదు కదా, మనిషి అన్న తర్వాత ఇద్దరు ఒకటే, ఆడవని మగవని. సో ఆ విధంగా ఎప్పుడైతే ట్రిపుల్ తలాక్ తేలిపోతుందో స్లోగా మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవడం మొదలు పెడతారు మిగతా ఆస్పెక్ట్స్లో. ట్రిపుల్ తలాక్ తేలిపోవడము అండ్ మీరు ఇందాక చెప్పిన అంశమే, యూపీలో మహిళలు కూడా ఓట్లు వేశారు, ముస్లిం మహిళలు మా వైపు నిలిచారు కాబట్టి అంత మెజారిటీ వచ్చిందని మీరు చెప్తున్నారు. ముస్లిం కమ్యూనిటీలోని మహిళలు మీ పక్షాన ఉండొచ్చు కాక, మహిళలు లేదా ముస్లిమ్స్ కూడా అంగీకరించవచ్చు కాక, కాకపోతే ఇది పాస్ అవ్వాలంటే, ఇది ఆమోదం పొందాలి అంటే రాజ్యసభలో కూడా మీకు మెజారిటీ ఉండాలి. లోక్సభలో ఉన్న మెజారిటీ రాజ్యసభలోకి వస్తే కొంత ఇబ్బందిగానే ఉంది. ఈ టైంలో ముఖ్యమైన పార్టీల నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీని రుద్దే ప్రయత్నం అని. అటు ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులు కూడా సీరియస్గానే చెప్తున్నారు ఇదేదో ఒక కుట్రపూరితం కానీ, ఇటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే ఈ నలుగురు ఐదుగురు మారరు, లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, కమ్యూనిస్టులు కొంతవరకు, అంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఎజెండా ఉంటుంది. అంటే బీజేపీ అటుపక్క ఉంది కాబట్టి మనం ఇటుపక్క ఉండాలి అంతే తప్ప వేరేది ఏమీ కాదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అన్నీ మాట్లాడతారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు గట్టిగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వద్దంటారు, మరి ఆ భార్యని చీఫ్ మినిస్టర్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఒక రూలు, బయట వాళ్ళకి ఇంకో రూల్ ఉంటుంది. అలాగే ములాయం సింగ్ యాదవ్ గారు కూడా, మన అఖిలేష్ యాదవ్ గారు కూడా, వాళ్ళ ఇంట్లో కూడా చూడండి, అఖిలేష్ యాదవ్ గారి వైఫ్ డింపుల్ యాదవ్ ఆవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసుకున్నారు, రైట్. ములాయం సింగ్ యాదవ్ గారు రెండో కోడలు అపర్ణ యాదవ్ ని మొన్న ఎలక్షన్లో కంటెస్ట్ చేయించారు. అంటే వాళ్ళ ఇంట్లో వరకు వాళ్ళ అమ్మాయిలకి వాళ్ళ కూతురు మీసా భారతి, లల్లూ ప్రసాద్ యాదవ్ కూతురు, ఆవిడ ఎంపీఏ. అంటే వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, మిగతా ప్రజలందరికీ ఒక రూల్ ఉంటుంది, అది ప్రజలు కూడా గ్రహిస్తారు ఆటోమేటిక్గా. మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్ సపోర్ట్ చేయరు, మీ ఇంట్లో లేడీస్ అందరూ అంటే బయట వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక సీట్ ఉన్నది, ములాయం సింగ్ వైఫ్ నుంచో లేదనుకో, మీరు నేను నుంచోవచ్చు అక్కడ, మన ఇద్దరికి ఇవ్వకూడదంటే అఖిలేష్ యాదవ్ వైఫ్ నుంచి ఉంటే మన ఇద్దరు ఏమంటాం, ఆ పార్టీలో ఉన్నాం, సీఎం గారి వైఫ్ కాబట్టి ఊరుకుంటాం. ములాయం సింగ్ యాదవ్ రెండో కోడలు నుంచింది అనుకోండి, నేను ఆశిస్తున్నాను ఆ సీటు. ములాయం సింగ్ యాదవ్ రెండో కోడలు నుంచుంటే నేను సైలెంట్ ఉంటాను. సో ఇతర వర్గాలు వద్దు, ఇతర మగవాళ్ళు కూడా వద్దు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లోనే 16-18 మంది పోటీ చేశారు ములాయం సింగ్ యాదవ్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, అది వాళ్ళ రాజకీయం, అందుకనే ఓడిపోయారు. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కూడా నితీష్ కుమార్ని అడ్డం పెట్టుకుని మొన్న రాజకీయం గెలిచారు తప్ప, లేకపోతే ఆయన కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు కూడా కొంత మార్పు ఆయన గ్రహించారు, అంటే మనం ఏదో బీజేపీని వ్యతిరేకించిన ఎర్లియర్ మనతో పాటే ఉన్నారు, ఏదో మోడీ గారిని వ్యతిరేకించడం 6 నిమిషానికి అయింది. ఇప్పుడు ఆయన కూడా తెలుగుగా సరే, ప్రస్తుతానికి మోడీ గారికి అడ్వాంటేజ్ ఉంది, తదనంతరం నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ విధంగా కొంత సెటిల్మెంట్కి వచ్చారని నాకు పర్సనల్గా అనిపించింది. సో ఈ విల్ ఆల్సో సెయిల్ విత్ అస్. మిగిలింది మమతా బెనర్జీ గారు, కొంచెం డిఫరెంట్ టైప్ ఆవిడ. ఓకే, రాజ్యసభలో సంఖ్యాబలం పెరిగితే కానీ ఇది సాధ్యపడదు అంటే, అంటే సపోర్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. కోరుకునేది ఏంటంటే, ఎందుకు అని అంటే ఈ 4-5 మనం డైరెక్ట్గా క్వశ్చన్ చేసినప్పుడు మీ ఇంట్లో ఏం చేశారు, మీ ఇతరులకి ఏంటి, మీ ఇంట్లో అమ్మాయిలకి ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు కానీ ఇతరులకి ఈక్వల్ రిప్రజెంటేషన్, జెండర్ ఈక్వాలిటీ ఎక్కడుంది, అమ్మాయిలకి రైట్లు ఎక్కడున్నాయి, అమ్మాయిలు అనగదొక్కేస్తున్నారు కదా అందరూ కూడా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటేనే ఆస్తులు కానీ ఇన్హెరిటెన్స్లో కానీ చదువుకునే దానికి ఇవన్నీ కూడా రైట్స్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, ఆల్ ది బెస్ట్. మీరు చేసే ప్రయత్నాలు సఫలం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకునేందుకు. చూసారు కదా, అది అద్దెపల్లి శ్రీధర్ గారి వ్యాఖ్యానం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, నేనైతే ఇంట్రొడక్షన్లో చెప్పాను, వన్ నేషన్ వన్ లా అనే అంశం ఇప్పుడు ప్రస్తుతం చర్చ నడుస్తుంది. దీంతోపాటే అనేక అంశాలు కూడా ఉన్నాయి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు, జిఎస్టీ బిల్లు, అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో జిఎస్టీ బిల్ ఆమోద ముద్రపడింది. అటువంటి తరహాలోనే ఇది కూడా సాధ్యమవుతుందన్నది శ్రీధర్ గారు చెప్తున్న అంశం. వన్ నేషన్ వన్ లా, కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది ఒక భారతదేశాన్ని ఐక్యంగా ఉండే ఒక ప్రతీకగా దీన్ని చూడాలి, కానీ ఇది ఒక మతానికి వ్యతిరేకమైన చర్యగా భావించకూడదనేదే మా అభిప్రాయం కూడా. ఎందుకంటే హిందూ ధర్మంలోనే, స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే హిందూ ధర్మంలోనే గతంలో ఉన్న అనేక ఆచార వ్యవహారాల నుంచి అనేక సార్లు సంస్కరణలు జరుపుకొని ఈరోజు ఒక నాగరిక సమాజంలో ఇప్పుడున్న
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు సంస్కరణలు తెచ్చుకొని హిందూ ధర్మం ముందుకు సాగుతోంది. అలాగే అన్ని మతాల్లో కూడా సంస్కరణలు అనివార్యం. ఎందుకంటే ముస్లిం మత పెద్దలు కానీ కొంతమంది ఈ అంశానికి సంబంధించి ఆ ముస్లిం పర్సనల్ లా బోర్డు వల్ల జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి వాళ్లే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అండ్ మహిళలు కూడా స్పెసిఫిక్గా ఈ అంశానికి సంబంధించి కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా సరే మహిళలకు ఎంపవర్మెంట్ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనే అంశం గురించి లెక్చర్లు కొట్టే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అంశంలో ఏకతాటిపైకి రావాల్సిన సందర్భం ప్రస్తుతం వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మహిళలు మనవాళ్ళు, మహిళల్ని గౌరవించిన సంస్కృతి మనది. భారతీయ సంస్కృతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాలని మనం కోరుకుందాం. అలాగే ఈ ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇప్పుడు ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో కానీ ఖచ్చితంగా మనందరం గొంతెత్తి వారి పక్షాన నిలబడాలి. కామన్ సివిల్ కోడ్ వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ప్రభుత్వాలు ముందుకు సాగేలా చర్యలు ఉండాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తున్నాం రండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.